ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు. మొత్తం 527 మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో పురుషులు 269 మంది కాగా, స్త్రీలు 251 మంది, చిన్నపిల్లలు 7 78 మంది స్పెషల్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరం, గైనకాలజిస్ట్ సేవలు, ఆర్థో జనరల్ మెడిసిన్, గుండెకు సంబంధించి ఈసీజీ తదితర వైద్య సేవలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కేవీ నాగిరెడ్డి, కేవీ ప్రవీణ్ రెడ్డి, స్పెషల్ డాక్టర్ ఆలిఖ్య, అశోక్ కుమార్, ఆర్థో వైద్యులు రోగులను పరీక్షించి సంబంధిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పిడుగురాల ఎంపీడీఓ కాసయ్య విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కె కోటేశ్వరరావు, కరాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సురేష్, పిహెచ్సి సిబ్బంది, బ్రాహ్మణపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ గవర్నర్ గారు ఈ నెంబర్ నమోదు అయ్యి ఉంటే చాలు. మీరు గవర్నమెంట్ అది తీసుకున్నారు కాబట్టి అక్కడికి ఎన్ని వెళ్తే ఉచిత పండుగ 25 లక్షల వరకు సదుపాయాలు. మీరు ఆన్లైన్లో కొంటున్నారా? లేదు సార్.